హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము గుంత పొంగనాలు చేస్తున్నాము. గుంత పొంగనాల కోసం మనం ఇక్కడ పిండి ఆడేసి పెట్టామండి. ఆల్రెడీగా పిండి, ఇందులో నేను బియ్యము, కోటా బియ్యమును, మినప్పప్పు, అక్కడి నుండి వచ్చేసి సబ్బు బియ్యము, అటుకులు మూడు నాలుగు నానబెట్టేసి గ్రైండ్ చేసాను రాత్రి. ఇప్పుడు మనము బాగా పొంగింది పిండి. ఒక గిన్నెలోకి మనము గుంత పొంగనాల కోసం సపరేట్గా నేను, ఎందుకంటే పిండి సగం తీసుకుంటున్నాను అంతవరకే, మిగిలిన పిండితో మనము మళ్ళీ దోశ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. అందుకనేసి మనకు సరిపడినట్టుగా ఇక్కడ పిండి నేను తీసుకుంటున్నాను. దీనికి నేను మామూలుగా అయితే కనుక ఆనియన్ లేదు కదమ్మా, కట్ చేయాల కదా. ఆనియన్ కట్ చేద్దాం, ఆగు ఒక నిమిషం ఆగు. ఆలోపు కొద్దిగా రౌండ్ ఇలాగా చూపించిండు మన ఇల్లు. కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేస్తేనే బాగుంటుంది. అవి ఉంది కదా, మరి వచ్చాయి. ఆనియన్ కట్ చేసి పెట్టాను, నాలెడ్జ్ మర్చిపోయాను అనమాట. ఇందులో నేను కొద్దిగా సోడా ఉప్పు వేసాను, సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మనము మిర్చి, గ్రీన్ మిర్చి, చిన్న స్మాల్గా ఉంటాయి కదా, కారం తక్కువగా ఉండేసి లేతవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్ వేస్తేనే రుచి అండి. ఆనియను క్యారెట్ అంటే మనం టిఫిన్లలో కొద్దిగా ఇలాంటి వల్లగా వేసుకున్నాం అనుకోండి, హెల్దీ బాగా ఫుడ్ మంచిది అనేసి ఇలాగా చేస్తున్నాను. ఇది వచ్చేసి కీర అంటే దోసకాయ. దోసకాయ వేసాం కదా. ఇక్కడ వచ్చేసి నేను సగ్గు బియ్యం ఒక గంట ముందు నానబెట్టేసి మంచి ఆవరి మీద ఒక వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఆ బాయిల్ మీద నేను ఇవి ఇలాగ వదిలేసాను అనమాట. అంటే కొద్దిగా కుక్ అవుతుంది పచ్చివాసన పోయి అనేసి, మరి పచ్చి పచ్చిగా కానీ సరే బాగోదు కదా, అందుకనేసి కొద్దిగా కుక్ అయ్యేంత వరకు నేను మంచి వేడి మీద వదిలేసాను. ఇప్పుడు ఇది కూడా ఇందులోనే, సగ్గు బియ్యం కూడా ఇందులోనే మనం యాడ్ చేస్తున్నామండి. తమ్నేలు తీయమ్మ, అదే ఇప్పుడు తీసి. ఇంకా ముందుగా మనము ప్యాన్ పెట్టేసాము ఆల్రెడీగా. ప్యాన్ పెట్టేసి బాగా వేడి అయిన తర్వాత ప్యాను, అందులో మనము ఆయిల్ వేస్తున్నాము. గుంత పొంగనాలు నేను ఒక ఇడే ఫస్ట్ పెట్టానండి. మరి అదైతే మామూలుగా ప్లేన్ అనమాట. గుంత పొంగనాలులో మామూలుగా ఆనియన్ ఒకటే యాడ్ చేశాను, ఇంకా ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడైతే కనుక మనము వెజిటేబుల్స్ అన్నీ మనం యాడ్ చేస్తున్నాం కదా, ఇంకా మంచి హెల్దీ ఫుడ్ ఇదైతే కనుక. పిల్లలకు మనం ఇలాంటి ఫుడ్ మనం కూడా ఇలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంచిది కదా. చూస్తున్నారు కదా, చూడనీకనే మనకు అంత ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత హెల్దీ ఫుడ్ ఇది. ఇప్పుడు మొత్తానికి ఇవన్నీ మనం ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇలాగా అంటే గుంత పొంగనాలు మనం ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉంది, చూడండి పిండి చూడండి, సూపర్ అంటే సూపరు. బాగా పిండి కలిపిన తర్వాత మనం ఆయిల్ కూడా బాగా ఏడెక్కిందండి. ఆయిల్ వేసేటప్పుడు వేడెక్కిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే కనుక నూనెలు వేసిన వెంటనే ఈ సౌండ్ రావాల, కనిపిస్తుంది కదా. ఈ సౌండ్ వచ్చింది అనుకోండి మనకు పిండి వేసినా కానీ సరే పొంగనం అనేది బాగా ఉరుకుతుంది అనమాట. ఆయిల్ అనేది హీట్ ఎక్కాల బాగా, ఒకటికి ఒకటికి కొద్ది గ్యాప్ పెట్టేసి మనం వేద్దాము. మంచి వెజిటేబుల్ ఉండేది ఫుడ్ తింటే చాలా మంచిది కదా, అందుకనే మనము వెజిటేబుల్తోనే చేస్తున్నాము గుంత పొంగనాలు ఈరోజు.
ఫ్యాన్ అనేది మనం ముందుగా బాగా హీట్ పెట్టేసి ఆ తర్వాత మంట బాగా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాతనే మనం తిరిగేయాలి అనమాట. అప్పుడైతే కనుక చిన్న మంట మీద సెగ మీద బాగా ఉడికితేనే బాగుంటాయి గుంత పొంగనాలు అనేటివి. ఎందుకంటే మనం ఇందులో వెజిటేబుల్ వేసాం కదా, అది కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అవుతేనే కదా బాగుంటాయి. అందుకనేసి చూడండి, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ మనము ఇలాగ తిరిగేయాలా. ఈజీగా తిరిగిపోతాయి, మనకి ఇబ్బంది లేకుండా. మనం ఎంత వెజిటేబుల్స్ వేసినా కానీ సరే ఏమైనా అత్తుకుంటాయా రావా అనుకుంటాం కదా, ఏమి కాదు, బాగా ఈజీగానే వచ్చేస్తాయి. ప్యాన్ ఒకటి మనం బాగా హీట్ చేసుకోవాలి చాలా అంతవరకే. మా ఇంట్లో గుంత పొంగనాలు అంటే ఈ మధ్యలో చాలా ఇష్టంగా తింటున్నారండి. అంటే బాగా రుచికరంగా ఉంటున్నాయి. పైనుండి వచ్చేసి మనం ఇందులో కొద్దిగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాము. చిన్నపిల్లలు అయితే తిరుగుతూ తిరుగుతూనే నాలుగైదు తినేయచ్చు, అంత బాగుంటాయి. పచ్చడి లేకుండానే తినేయచ్చు మనము ఇవి. దోశ పిండి అయితే కొద్దిగా పలచగా చేసుకుంటాము, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటే దోశ పిండి అయిపోతుంది. కొద్దిగా మందం పెట్టుకుంటే కనుక మనకు గుంత పొంగనాలకి మనకి పండుకొచ్చు కదండి ఈ పిండి. ఎవరికి రాదనుకుండగా చాలా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది గుంత పొంగనాలు. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ గుంత పొంగనాలు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం టూ సైడ్ అనేది కాలుస్తున్నాం బాగా. ఒక సెగ మీద పెట్టేసి బాగా ప్యాన్ కూడా బాగా హీట్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించేద్దాం, ఎందుకంటే లోపల నుండి బాగా ఉడకాలి అవి. అందుకనేసి కొద్దిగా మంట తగ్గించేసి నేను ఫ్యాన్ అనేది కొద్దిగా ముందుకు అనేది నేను జరుపుతున్నాను. ఎందుకంటే నాలుగు వైపులా మనకు బాగా కాలాలి పొంగనాలు. అందుకనేసి చూడండి, మనకు టూ సైడ్ కూడా బాగా అవ్వేయండి. అవి సెంటర్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎర్రగా అయిపోయినాయి అవి. ఈ ఇటు పక్క ఉన్నట్టు మాత్రం ఇప్పుడిప్పుడు అవుతున్నాయి. ఇదిగో ఇంకా మొత్తానికి మనకు రెడీ అయిపోయినట్టుగా గుంత పొంగనాలు. చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు తీయడమే. బాగా హెవీగా ఉన్నళ్ళు బాగా అంటే లాగుంటుంది కదండి, అలాంటి వాళ్ళకి మాత్రం ప్రాసెస్ ఇది బాగుంటుందండి. అంటే ఇంకా మనము ఎప్పుడు తిన్నట్టుగా ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాగ వెజిటేబుల్ బాగా ఎక్కువ యాడ్ చేసేసి తక్కువ పిండిలో వెజిటేబుల్ ఎక్కువ వేసి ఇలాగ మనం టిఫిన్ పిండికి కానీ స్నాక్స్ పిండికి కానీ తీసుకొని తిన్నామనుకోండి హెల్దీ అండి. దీంట్లో మనం కీర కూడా వేసాము కదా, చాలా హెల్దీ. క్యారెట్ వేసాము, చాలా హెల్దీ. అందుకనేసి ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తినాలి కదా హెల్దీ ఫుడ్ కోసం. మనము చూడండి మా ఛానల్ కోసం సనా హోమ్లీ. అంతలైనా కానీ సరే గుంత పొంగనాలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఏం అలవాటు ఉండక్కర్లేదు, తెలిసి ఉండక్కర్లేదు. ఎలాంటి వాళ్ళైనా కానీ సరే ఒకసారి చూస్తే కనుక ఇలాగా ఈజీగా గుంత పొంగనాలు అనేది చేసుకోవచ్చు, ఈజీగా హెల్దీగా తినవచ్చు. దీనికి డబ్బులు అయితే ఖర్చు చేయడానికి ఏమీ ఉండవండి. క్యారెట్లు, కీరాలు, ఆనియన్లు ఇవన్నీ మన ఇళ్ళలో ప్రాసెస్గా ఉంటాయి కదా. ఒకవేళ కీర లేకపోతే ఆనియన్ వేసుకున్నా చాలు, అవి కూడా లేకపోతే ప్లెయిన్గా అయినా కానీ సరే వేసుకోవచ్చు. అన్నీ వెజిటేబుల్స్ వేస్తే మంచిది అనేసి నేను ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాను. కొంత వెజిటేబుల్స్ అనేవి ఇంట్లో ప్రతి ఇంట్లో కామన్గా ఉంటాయి కదా, మన ఇంట్లో ఏ ఉంటే అవే మనం ఇందులో యాడ్ చేయొచ్చు. అవి ఇవి అనేది కాదు, ఏ ఉంటే అవి మనం యాడ్ చేసుకొని అయినా కానీ సరే వండుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈరోజు వేడి వేడిగా గుంత పొంగనాలు మన ఇంట్లో రెడీగా అయిపోయినాయండి. బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి చూపిస్తాను చూడండి, మనం ఇందులో వెజిటేబుల్ వేసాం కదా ఎలాగున్నాయి అనేది మీరే చూడండి. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీగా ఉన్న గుంత పొంగనాలు. ఒకటి కాదు రెండు మూడు తీసి చూపిస్తున్నాను మీకోసము. బాగా కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.